ధన్యవాదాలు సతీష్. పేదలకు ఇబ్బందులు రాకూడదనే మూసీకి సంబంధించి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పాలనలో నిలిపివేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నయామీ గంగా ప్రాజెక్టు కంటే మూసీ సుందరీకరణే ఖర్చు ఎక్కువగా ఉందంటూ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హలో, ఇవాళ ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 15-16 వందల కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేష్ అన్న చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1.5-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసీని ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలకు ఇడ్చి పెడతానన్నా, ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100% 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసినందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం, దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటల ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం, అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు ఈ మూసారం బాగు మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం. ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలామంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క, సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు. ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే మన పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే, కానీ పక్కకు పెట్టినాం. ఎందుకంటే గరీబోళ్ళకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం.